హత్య చేయడమే కాదు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ప్రయత్నం చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తుంబా కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాలు ఇప్పుడు చూద్దాం. యాదమూరు మండలం జంగలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతి కుమార్తె మాధురిని తుంబా కుప్పం గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు నరేష్ కిచ్చి గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ఘనంగా కట్న కానుకలు ఇచ్చి వివాహం చేశారు. నరేష్ ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మాధురి తండ్రికి తుంబా కుప్పంలో 2 ఎకరాల మామిడి తోట ఉంది. నరేష్కు పెళ్ళైన తర్వాత మామిడి తోటపై కన్నుపడింది. ఎలాగైనా మామిడి తోటను సొంతం చేసుకోలేని ఉద్దేశంతో నరేష్ తన తల్లిదండ్రులతో కలిసి తన భార్యను హింసిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీన పెళ్లి రోజు జరుపుకోవాలని 15వ తేదీన సెలవుపై నరేష్ ఇంటికి వచ్చాడు. గత వారం రోజులుగా తన భార్యను తీవ్రంగా హింసిస్తూ నిన్న మధ్యాహ్నం గొంతు నులిమి చంపేశాడు. మాధురి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఊరు వేసుకుందని ఫోన్ చేసి చెప్పాడు. ఇంకోసారి ఫోన్ చేసి విషం తాగిందని పొంతన లేని సమాధానం చెప్తుండడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నరేష్ను విచారించగా తాను తన తల్లిదండ్రులు కలిసి చంపేశామని ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తరపు బంధువులు నరేష్ను అత్తమామలను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో మహిళా మండలి వారి సహకారంతో బంగారుపాళ్యం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. తెల్లవారుత నుంచి రంపులు సార్ ఫోన్ చేసి అభిలు ఏడుస్తా ఉన్నది. మేము ఇడుంచి పోయే వాళ్ళకు విష తాగేసింది, లేదు జురుకేసుకునింది, హాస్పిటల్ తూకం పోతాను ఆడే చంపేసి ఇంకా హాస్పిటల్ తూకం పోతామని చెప్పేసినారు. హాస్పిటల్కి మేము ఆడిపోయే వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఎత్తుకొని వస్తూ ఉన్నారు. ఎట్లా అది 2 ఏళ్ళు పడింది, దారం వేసుకుంటే గొంతులు దారం ఉండదా, ఇచ్చిన తాగేసింటే కక్కిచ్చింది కదా, 2 ఏళ్ళు ముద్రలు పడింది. అట్లే ఎట్లా ఉండాలి, మా కడుపు ఎట్ట కావాలా, కరెక్ట్గా ఒక సంవత్సరం కావాలి పెండ్లయ్యి. వాడు ఇన్ని టార్చరా, వాడు వేసి గీకింటాడంటే ఈ రేటుకు రాయి తెలుస్తా ఉంది. వాడు ఇంట్లో అంత టార్చర్ పెట్టాడంటే ఎంత టార్చర్ పెట్టాడు మా బిడ్డని. 25 సంవత్సరాలు వేసి పెళ్లి చేసి పెట్టి వాడిని కట్టడం ఇచ్చి ఏం చేసేది చెప్పండి మీరు. ఒక 5000 రూపాయలు మొన్న గుడ్ల తెచ్చిచ్చినాము, వానికి బంగారు పెట్టినాము, ఇంట్లో ఉన్న బంగారం అంతా వాడు నేల తీసుకుంటా ఉంటే ఇచ్చినాము. అది కాకుండా ఇన్ని చేసి మా బిడ్డని వాడు పెట్టుకుంటాడా, ఒక 7 నిమిషం మా దగ్గర వాడిని వదలండి, మా బిడ్డ పోయినట్టే వాడిని కూడా వేస్తాను. దీనికి మాకు ఏమీ వద్దు, మా బిడ్డ పోయినట్టే వాడు కూడా పోవాలి. మేము ఇంకా ఇచ్చి ఉంటాం సొత్తు, తోపు కావాలన్నాడు, ఆడు ఉండే తోపు, ఇంకా బిడ్డ ఉండదు తోపు కోసం. తోపు కావాలంటే 2 నిమిషాలు వదలండి. రాత్రి మేమందరూ ఇండ్లకి వెళ్ళిపోయినాక వాళ్ళు వచ్చినామనే పెద్ద మనిషి వచ్చిందనే వాళ్ళు తన తండ్రిని పాప నాయన్ని రాజీకి పోదాము అన్నాడు తండ్రి. వాళ్ళు చంపేసి రాజీకి పోదాము అంటే అట్లా ఒప్పుకుంటాం మేము. చెప్పండి నా కొడుకును చంపేయండి, మమ్మల్ని వదిలేయండి, నేను కాలు పట్టుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు కొడుకుని పంపించామను, మేము కేసు విత్డ్రాల్ చేసుకుంటాం అమ్మ నేను వదిలేస్తాం. రక్త సంబంధము వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు, ఆడబిడ్డ కూతురునే కదా ఇచ్చినారా, తమ్ముడు కూతురుని ఇచ్చిరే ఆడబిడ్డ కొడుక్కి కట్టుకున్నావు, ఈ పొద్దు ఇంత పని చేసినారు, ఈ పొద్దు వాడికి 2-3 ఏళ్ళు జైల్లో వేస్తారు, వాడికి శిక్ష వేస్తాడు, 3 ఏళ్ళు వాడు జైల్లో ఉంటాడు, మళ్ళీ బయట వస్తాడు, నువ్వు పెళ్లి చేసుకుని దగ్గరగా తిరుగుతాడు. ఆడబిడ్డకి ఎప్పుడు న్యాయం వస్తుంది, ఎప్పుడు కావాలంతా మగవాళ్ళకి బానిసగానే బతకాలి కానీ ఆడదానికి స్వతంత్రం లేదు కదా, మాకు రక్ష కావాలి. ఆ బిడ్డ మారు గోకి గోకి రావాడు ఆర్మీలో పని చేస్తాడు, ఆర్మీలో ఉన్నాడు ఎట్టున్నాడు, నలుగురికి న్యాయం చెప్పేదో లేదు వాడే పని చేస్తాడు. ఈరోజు బంగారుపాడు మండలం కుంభకుప్పం గ్రామం నందు ఏ మాధురి డిస్ట్రిక్ట్ 19 సంవత్సరాల వయసానికి వైపాపు నరేష్ కాపు వీధి తుమ్మకుప్పం బంగారుపాడు మండలం ఈమె సుమారు 1 సంవత్సరం ముందు వివాహమైన దీనికి ఈమె నిన్న సాయంకాలము ఆత్మహత్య చేసుకున్నట్టుగా మాకు ఎస్ఐ గారు బంగారుపల్లి ఎస్ఐ గారు లెటర్ పంపించారు. ఇన్క్వెస్ట్ శవ పంచనామా చేయవలసింది ఈరోజు ఉదయం నాకు లెటర్ పంపడం జరిగింది. దీనిపైన నేను వచ్చి ఇక్కడ ఆమె డెడ్ బాడీని కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత ఈమె పెళ్ళి 1 సంవత్సరమైంది కాబట్టి ఈమెకు శవ పంచనామా మండలి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా నేను నిర్వహించడానికి ఇక్కడ విచారణ చేసిన వాళ్ళ తల్లిదండ్రులను
విచారిస్తున్నాను. తర్వాత చాక్షుడిని అందరూ కూడా విచారిస్తున్నాను. దీనిపైన సేవ పంచనామా తయారు చేసి డాక్టర్లను పోస్ట్ మార్టం చేయవలసిందిగా నేను లెటర్ పంపుతున్నాను. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ చేసి ఈ విషయాన్ని కూడా పై అధికారులకు నేను ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సార్, వాళ్ళ బంధువులు వచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకుంటున్నారు, దాని గురించి కానీ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ వస్తాయి. తర్వాత దీనిపైన కూడా మేము ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా చూస్తాను. నన్ను ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, ఫాదర్ ఇక్కడే ఉన్నారు.